ఏది గోర్కొండకి నుంచి వస్తే సికింద్రాబాద్, సికింద్రాబాద్ నుంచి వస్తే అది పోలారం వరకు కూడా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మున్సిపాలిటీలకు కూడా ఇవన్నీ లెక్క తీస్తే 175 గుడ్లు వాళ్ళు ఐడెంటిఫై చేశారు. అందులో 2019 లో కళాకారులు ఇవాళంతా పప్పు కల్చర్ వచ్చింది. పాత సాంప్రదాయం కొత్త జనరేషన్ కు తెలుస్తలేదు. గతంలో మన పెద్దవాళ్ళు మన అక్కలు ఏ విధంగా ఈ బోనాలు చేస్తారు, ఏ విధంగా పండుగ చేసుకుంటారు, అమ్మవారి దయని పోచమ్మైంది, మైసమ్మైంది, దుర్గమ్మైంది, ఇవన్నీ పెద్ద పెద్దలు అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో మన రాష్ట్రంలోనే కాదు అమెరికాలో కూడా చేస్తున్నారా, లండన్ లో కూడా చేస్తున్నారా, కానీ ఇది హైదరాబాద్ పండుగనేనా? ప్రభుత్వం ఏమన్నది ఇది రాష్ట్ర పండుగ అంటే రాష్ట్ర మొత్తంలో రావాలన్నది చెప్పండి. ఇది ఇవాళకి గతమైతే వచ్చేవారం నుంచి గ్రామాలలో కోచమ్మ మైసమ్మ గుళ్ళు ఉన్నాయి. మరి ఈ కళాకారులను కూడా తగ్గిస్తున్నాయి బాబు. ఇల్లు గతంలో ఆల్మోస్ట్ ఒక 10 కళా గుళ్ళలకు కళాకారులు పంపించారు. అది 2 ప్రోగ్రామ్ చేశారు, మొదటి దినం 2 దినం. ఏదైతే మొదటి రోజు బోనాలు, 2 రోజు బోధనాలు, అమ్మవారు చెప్తుంది దేశంలో ఏం కావాలి, ఎలాంటి పరిస్థితి ఉన్నది, అమ్మవారు వచ్చారు ఉంటుందా లేదా, సుఖ సంపద అన్ని ఉంటాయి. అది 2 రోజు దాన్ని కూడా నేను తగ్గిస్తే నేను మాట్లాడిన ఎవరి శ్రీనివాస్ గౌడ్ ఏమయ్యా ఒక్కొక్క ప్రోగ్రామ్ ఏమి ఇస్తారు మీరు, కళాకారులకు ఏదైనా ఉన్నదా లేదా, ఈ కళాకారులు ఈ నాట్య మండలితో తెలంగాణ వచ్చిందా లేదా, అసలు కేసీఆర్ కి ఎక్కువ లాభం చేసింది జానపద గేయాలతో గ్రామ గ్రామాలలో తెలంగాణ కల్చర్ తెలంగాణ రావాలి, మాకు అన్యాయం జరుగుతుంది పాటలు వాడి ఆయన ముఖ్యమంత్రి చేశారు. ఇవాళ కళాకారులు నోటమండి కొడతారు ఏమిటా బాబు అంటే మీకు నిన్న మాట్లాడితే ఇవాళ సిటీలో ఇవాళ రేపు 2 రోజులు కొంత పెంచారు. నేనేమంటున్నా రాష్ట్రం మొత్తం పెంచుతున్నా బాబు. మండుగ అనేది ఇది హైదరాబాద్ సికింద్రాబాద్ కోల్పడ పండుగ కాదు, గ్రామ గ్రామాలలో వాళ్ళే పోచమ్మ మంచమ్మ గుళ్ళు ఏదైతే పెద్ద గుళ్ళు ఉన్నాయో ఏదైతే ఎక్కువ పూజ చేస్తారో వాళ్ళకు కూడా కళాకారులను పంపిస్తే వాళ్ళ జీవితాలు కలుస్తాయి, కళా బృందాలను నిర్వీర్యం చేయొద్దనేది నా ఉద్దేశం. కళాకారులు గతంలో మేము చూసేది కుటుంబాలు పడేది బస్తీలలో ఏది పాటలు పాడేది, ఇవన్నీ అయిపోతున్నాయి. ఆనవాయితీలో ఉన్నట్టు గతంలో జరిగినటువంటి సాంప్రదాయాలు ఎక్కడ అయిపోతున్నాయి. దాని ముందే ఇవాళ పప్ కల్చర్ వచ్చింది, సినిమాలు చూసేవారు ఎప్పుడో 3 గంటలకి ఇవాళ అందరి చేతులలో సెల్ ఫోన్లు ఉన్నాయి, కళాకారులు ఫిలిం ఇండస్ట్రీ అని వచ్చింది, ఇక కళాకారులకు అవకాశం ఏంటండి? ఇలాంటి పండుగలప్పుడు కళాకారులకు అవకాశాలు ఇచ్చి గ్రామ గ్రామాల్లో అమ్ముకుంటే మన కల్చర్ తెలుస్తుంది. దానివల్ల ఏం చేస్తున్నారు చూసిందా మీరు? హైదరాబాద్ లో ఈ పండుగకు ఈ బోనాల పండుగకు ఏ పబ్లిసిటీ రా బాబు, అసలు మెట్రో కంబాలు ఇడుచుకోలేరు, లైట్ కంబాలు ఇడుచుకోలేరు, ఆఖరకు ఏది ఆర్టీసీ షెల్టర్ కూడా ఇడుచుకోలేరు రా బాబు. ఇంత అవసరమా? ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ ఇది ఖర్చు పెడుతుంది కానీ కల్చరల్ అఫేర్స్ మినిస్టర్ ముంబై లేదు రా బాబు. నాకు విచిత్రం ఉన్నది, శ్రీనివాస్ గౌడ్ ఏమన్నది కనిపించినారా? కల్చరల్ మినిస్టర్ ముంబై ఉండాలి కదా, కల్చరల్ మినిస్టర్ ఉంటే ఆయన కూడా కల్చరల్ ఎక్కువ అవకాశం ఇస్తాడు. అందుగురించి నేను కోరేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని రేపటి నుంచి ఇవ్వడంతో రేపు అయిపోయిన తర్వాత గ్రామాలలో వస్తుంది, గ్రామాలలో కూడా కళాకారులను పంపాలి, వాళ్ళని సంతోషపెట్టాలి, వారికి ఏదో ఇవాళ ఏది సినిమాలు వచ్చిన తర్వాత దానికి అవకాశాలు తగ్గినాయి. గ్రామాలలో ఉక్కు కథ చెప్పేవాళ్ళు ఏదో బతుకులేని వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. తప్పనిసరిగా మరి శ్రీనివాస్ గౌడ్ గారు ఈ కార్యక్రమం చేపట్టాలి. గ్రామాలలో వచ్చే సంవత్సరం మాత్రం రాష్ట్రపు నలుగురు అది ఆదిలాబాద్ నుంచి మైపునగర్ వరకు కూడా అన్ని జిల్లాల్లో పండుగ జరగాలి జరగాలి. కేవలం ఇది గోల్కొండను సికింద్రాబాద్ లాల్ తర్వాత పండుగ కాదు, ఇది మీరే అనౌన్స్ చేసింది, ఇది రాష్ట్ర ప్రభుత్వం
రాష్ట్ర పండి అన్నప్పుడు అందరికీ కూడా సమానంగా గ్రామాల్లో ఉండే ప్రజలకు కానీ పట్టణం ఉండే ప్రజలకు కానీ అదేవిధంగా కళాకారులకు చూస్తే మట్టి కొట్టద్దు, కళాకారులకు సరైన అవకాశం ఇవ్వాలని కోరుతున్నాం. ఎందుకంటే ఇవాళతో హైదరాబాద్ అయిపోతుంది కాబట్టి ఇక గ్రామాలలో అవుతుంది, గ్రామాలలో కూడా సాయం చేయాలి. ఇవి అన్ని నేను చూశాను, ఇన్ఫర్మేషన్ ఇన్ని కోరుకోని అవసరం ఏమన్నా ఎక్కడ చూడు హౌ మచ్ దే స్పెండ్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ అట్ ది సేమ్ టైం ది ఇన్ఫర్మేషన్ దే డోంట్ నో అబౌట్ హూ ఇస్ ది కల్చరల్ మినిస్టర్. ఇంతకంటే నేను ఆయన ప్రేమ చేస్తాను, మినిస్టర్ ది వాల్యూ. కల్చరల్ మినిస్టర్ అంటే ఆయన బొమ్మ ఉండాలి కదా, మేయర్ చేసిండు, డిప్యూ అందరు చేసిండు, ఆఖరికి మా మైముదల్ని కూడా వేసిండు, అన్ని పర్వాలేదు, అందరి మీద సాంప్రదాయం హిందూ హిందూ కాదు, కానీ ఆయన కూడా వేయాలి కదా. అదొకటి. రెండోది, ఇంత అవసరం లేదు, వచ్చేసారి ఈ డబ్బును ఈ ఇన్ఫర్మేషన్ డబ్బును ఎంత ఖర్చు పెడుతుందో అది గ్రామాలలో ఏది మైతమ్మ పండుగ, ఎల్లమ్మ పండుగకు, దుర్గామాత పండుగకు ఖర్చు పెట్టాలి. కళాకారులకు సరి అయిన అవకాశం ఇస్తే వాళ్ళ మద్దతులు పెంచుతారని కోరుతున్నా. కల్చర్లో మార్పు వస్తున్నది, పప్ కల్చర్ వస్తుంది, పప్ కల్చర్ ఆపడానికి దీన్ని కౌంటర్ గా ఎక్కడ జనరేషన్ దృష్టిని మా అక్కల మా చెల్లెళ్ళ ఏది వాళ్ళ ప్రియమైన పండుగ ఏదంటే బోనాల పండుగ, మంచి ముంగడు రావాలని, మంచి సంసారం ఉండాలని అమ్మవారిని కోరుకుంటారు. మా పిల్లలు తల్లి ఏమంటూ మా పిల్లలు బాగుండాలి, మా కొడుకు ఆ తల్లికి సరైన గౌరవం ఎప్పుడైతే రాష్ట్ర మొత్తంలో అన్ని జిల్లాలలో అన్ని దగ్గర ఈ కార్యక్రమాన్ని సరిగ్గా హైదరాబాద్ చేసినట్టు, సికింద్రాబాద్ చేసినట్టు మిగతా దగ్గర కూడా చేయాలనేది ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. వచ్చే సంవత్సరం చేయాలి, మిగతా రోజులలో ఏదైతే రేపటి నుంచి గ్రామాలలో కూడా అయితే బుజ్జమ్మ పైతమ్మ అక్కడ కూడా సరి అయిన అవకాశం ఇవ్వాలి, కళాకారులకు సరి అయిన గౌరవం ఇవ్వాలని కోరుతూ ఏమడుగుతూ చూడండి. క్వశ్చన్ సరిగ్గున్నది అయినా చెప్తా, ఇక మీరు అడిగినందుకు మీకు విశేషం కూడా, ఎందుకంటే ఆయన నల్గొండ పిలవాల్సి వాళ్ళందరూ క్యాంపెయిన్ కమిటీ స్టార్ క్యాంపెయినర్ మరింకో ఆయన మాజీ పిసిసి అధ్యక్షుడు, ఆయన కూడా పార్లమెంట్ మెంబరు, మరి వాళ్ళని అడిగితే బాగుంటుందండి. ఎందుకంటే నల్గొండ అంటేనే కాంగ్రెస్ జెండా, కాంగ్రెస్ ఏది ఫౌండేషన్ అంటున్నారు, మరి ఆడనే ఈ ఒక్కరు అవుతున్నాయి, మరి ఎంతవరకు ఉన్నాడు, మరి అన్ననే చెప్పాలి, అది అన్నను పోయి అడగండి. ఆయన తమ్ముని కంట్రోల్ చేస్తూ లేకుంటే మరి ఈ పరిస్థితి ఇప్పటికే మా బట్టి విక్రమార్కకు ఐదుగురు ఐదుగురు ఇప్పుడు నలుగురు అయిపోతారు, కనుక ఆయన కూడా స్పందించాలనేది నా ఉద్దేశం. ఇంకో పక్క నా డౌట్ ఏంటంటే చెప్పాలి, ఇది ఫ్యాక్ట్ చెప్తా, నేను భయపడాలి, ఎందుకంటే మీరు చేరికలు చేర్చుకుంటున్నారు. మొదలే 12 మంది వెళ్ళిపోయినారు బాబు, చేతల్లో ఉంటాడని ఏం చేయాలంటే అనేది నా భయం సిరువైంది. ఎందుకంటే ఆయన శాసన దగ్గర ఉండి అన్ని విధాల భగవంతుడు కంట్రాక్టర్ ఉండి డబ్బు నుండి హోదా ఉన్నోడే వెళ్ళిపోతుంటే ఇక నువ్వు వచ్చినోడు ఉంటాడు రా బాబు. కనుక దాని మీద కూడా కొద్దిగా ఆలోచన చేయాలి. ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళకు అన్యాయం జరుగుతుందని హైకమాండ్ కోరుతున్నాం అంటే హైకమాండ్ ఇది చెప్పింది చేసుకుని ఇది చెప్పింది ఇక్కడ సంగతి మనకు తెలుసురా బాబు. మమ్మల్ని కూడా అడుగుతుంటే మేము వస్తున్నారు, లేదు ఒకటే సైడ్ ఉంటే ఒరిజినల్ కాంగ్రెస్ గతంలో ఈ విధంగానే చేర్చుకున్నారు, ఈ విధంగానే ఇక్కడ మళ్ళీ తెలిపించి కనుక ఆ ప్రమాదం ఉన్నది. దాన్ని కూడా హైకమాండ్ గమనించాలని వారు వాళ్ళని అడగండి. ఎందుకంటే ఇది నల్గొండ సమస్య. అదే విధంగా ఆయన ఒకటేమో నల్గొండ ఎక్కువ అయినదేమో రాష్ట్ర క్యాంపెయిన్ స్టార్ క్యాంపెయిన్ అని తమ్ముడే పోతుంటే ప్రజలలో ఎలాంటి అనుమానం వస్తుంది అనేది నా బాధ. ఏదైనా వాళ్ళని తెలుసుకోండి, ఏదైనా సన్నిహితానికి ప్రయత్నం ఒక పక్క చేరికలు ఇంకో పక్క పోకం జరుగుతుంది. ఈ చేరికలతో కూడా ఎక్కువ డేంజర్ అవుతుంది, ఎందుకంటే ఆల్రెడీ ఒక క్యాండిడేట్ ఉంటారు, ఇద్దరు ఉంటారు, ఇక 3 వందలు తెలుసుకుంటే అవుతున్నాం కొట్టాలని ఉండదే, మనం కొట్టుకున్నాం. ఏకి ఇస్తే బీవి, బీకి ఇస్తే సి, ఇది కరెక్టా శ్రీనివాస్ గారు నేను చెప్తున్నాను, ఎందుకంటే ఇది జరుగుతుంది. కనుక దాని మీద కూడా హైకమాండ్ ఆలోచన చేయాలని చెప్తున్నాం. నో మోర్ క్వశ్చన్, నో మోర్ ఆన్సర్.
కేసీఆర్ కి ఏం సత్తా ఉన్నదో ఆయనకే తెలుసు. ఆ సత్తా నేను ఎప్పుడు చూడలేదు. సత్తా ఉన్నది వాడే చెప్పాలి. కనుక నేను ఇలాంటి అన్వాంటెడ్ క్వశ్చన్ జవాబు చెప్పాను. నువ్వు కామెంట్ నమస్కారం.